దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.
మహిమ ఎవరికి కలగాలంటే ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే. ఎందుకనగా ఆయనే దేవుడు. దేవుడని ఎవరిని అంటారంటే ఏ పాపము లేనివాడు, పరిశుద్ధత కలిగిన వారు, అనేకుల కొరకు ప్రాణం పెట్టి అనేకుల్ని రక్షించాలని ఒక ఆలోచన కలిగి ఉన్నవారినే దేవుడు అంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో లైవ్ చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా మా యొక్క కుటుంబం పక్షాన, మా యొక్క సంఘం పక్షాన అందరికీ వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజున మనము ధ్యానించబోతున్నటువంటి అంశము స్వస్థత ఎలా పొందుకోవాలి, విడుదల ఎలా పొందుకోవాలి, కలవరాల నుంచి ఎలా మనం విడుదల పొందుకోవాలి, అసమాధ నుంచి ఎలా మనము విడుదల పొందుకోవాలి అనేటువంటి మనం ఈరోజున ఆ యొక్క అంశం ద్వారా ముందు కొనసాగుదాం. హల్లెలూయా. ఈరోజు అనేక మంది స్వస్థతలు కావాలని, వారి జీవితాల్లో మేలులు జరగాలని, అద్భుతాలు జరగాలని, ఆశ్చర్యాలు జరగాలని అనేక ప్రాంతాలకు, అనేకటువంటి సేవకుల దగ్గరకు, అనేకటువంటి మందిరాల దగ్గరకు ఆ స్వస్థత కోసము ఎంతో ధనము ఖర్చు పెట్టడము, ఆ స్వస్థత పొందాలని అనేక మంది మాంత్రికుల దగ్గరికి వెళ్ళటము, ఇలాగా చాలామంది చేస్తూ ఉంటారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎందుకు చెప్తా అంటే, నేను కూడా ఒకనొక సమయంలో మా ఆవిడకి స్వస్థత కలగాలని, నెమ్మది కలగాలని, మీ కుటుంబం కూడా నెమ్మది కలిగి ఉండాలని అనేక ప్రాంతాలకు తిరిగి ఉన్నాం. ఎంతో ధనము ఖర్చు చేశాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా స్వస్థత కలగలేదండి. దేవుడికి స్తోత్రం. స్వస్థత ఎక్కడుందంటే ప్రభువైన యేసుక్రీస్తులోనే ఉన్నది. ఆయన ఆత్మ కలిగినటువంటి నీవు, నీలో కూడా ప్రభువు ఆత్మ కలిగి ఉన్నావు కాబట్టి ఆ స్వస్థత కూడా నీలోనే ఉన్నది. ఆ స్వస్థత ఎలా పొందుకోవాలో ఈరోజున మనము ధ్యానించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజున ఎంతోమంది క్రైస్తవులు మనం చూస్తున్నాము, ఎంతో భక్తి కలిగి, దేవుని భయభక్తులు కలిగి జీవిస్తున్న వారు ఈరోజున మనం చూస్తున్నాము. అనేకటువంటి శ్రమలను ఎదుర్కొంటూ స్వస్థత లేక బాధలు అనుభవిస్తూ ఉన్నారు. వారు అనేక ప్రాంతాలకు వెళ్తూ ఉన్నారు. ఈ యొక్క రోజున ఈ లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు చెప్తాను, ఆ స్వస్థత నీలోనే ఉన్నది, ఆ స్వస్థత మీలోనే ఉన్నది. మన పాపములు, అపరాధములు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినట్లా నిత్యముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన స్వస్థపరిచే దేవుడిగా ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున యెహోషాపాతు తన యొక్క దేశం మీదకి, ఆ యొక్క పట్టణం మీదకి, నగరం మీదకి ఒక శోధన వచ్చినప్పుడు ఎలా తప్పించుకున్నాడు, ఆ శోధన రాగానికి కారణాలు ఏంటో మనం చూసుకుందాం. యెహోషాపాతు ఒక రాజు అండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషాపాతు ఎవరండి? ఒక రాజుగా మనము చూస్తాం. ఆ రాజుగారిని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. ఆ రాజుగారిని ఒక రాజ్యము దేవుడు బలపరిచాడు. అంతేకాకుండా ఆ సైన్యమంతటి కూడా దేవుడు, ఆ రాజ్యమంతటి కూడా దేవుడు ఎంతగానో కాపుదలనిచ్చాడు, భద్రతనిచ్చాడు, క్షేమాన్నిచ్చాడు, ఐశ్వర్యాన్నిచ్చాడు, ఘనతను అనుగ్రహించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంతగా దేవుడు యెహోషాపాతిని ఆశీర్వదించినట్టు యెహోషాపాతి ఏం చేశాడంటే, ఆ ఊర్లో ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రం ఎరిగి ఉండాలి, దేవుని యొక్క వాక్యము కలిగి ఉండాలని చెప్పి అనేకులకి ధారాళంగా అతను వాక్యాన్ని పంచిపెట్టినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వాక్యమే మనల్ని నెమ్మదినిస్తుంది, వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, వాక్యమే మనల్ని మనకి స్వస్థతనిస్తుంది అని యెహోషాపాతు అనేకులకి వాక్యాన్ని బోధించాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో భారం కలిగి ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు, అందరూ దేవుని మార్గంలో నడవాలని, మంచి మార్గంలో ఉండాలని యెహోషాపాతు అందరినీ కూడా దేవుని సన్నిధిలో నడిపించినటువంటి వ్యక్తి, దేవుడు అంటే ఎంతో భయం కలిగిన వ్యక్తి, దేవుడు నన్ను హెచ్చించాడు, నాకు ఘనత ఐశ్వర్యం ఇచ్చాడని చెప్పిన వ్యక్తి చేసిన పొరపాట్లు ఈ రోజున ఏంటంటే, అతను ఆహాబు అనేటువంటి ఇజ్రాయిల్ రాజులతో చేతులు కలుపుతాడు, అతనితో సావాసము చేస్తాడు, రెండవదిగా అతనితో వియ్యమొందుతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. రెండో దినవృత్తాంతాలు 18:1 నుంచి, తనకు ఐశ్వర్యమును ఘనతను అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమొంది, కొన్ని సంవత్సరములు గతించిన మీదట షోమ్రోను ఆహాబునకు పోయెను. అతను మనం చూసినట్లయితే దేవునిందు భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవునిందు నమ్మకం కలిగిన వ్యక్తి,
ఎవరితో అతను సావాసం చేస్తున్నాడంటి అన్య జనాంగముతో సావాసము చేస్తున్నాడు, అన్యులతో వ్యాపారం చేస్తున్నాడు. ఈరోజు చాలామంది సమస్యలు ఎందుకు వస్తున్నాయి, సమస్యలు ఎందుకు కూరుకుపోతున్నారు, ఆ సమస్య నుంచి బయటికి ఎందుకు రాలేకపోతున్నారు అన్నది ఈ రోజున మనం యెహోషువా ద్వారా తెలుసుకున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ అనేక ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటారు, అయ్యా మా అబ్బాయి కొన్ని రోజుల నుంచి నిద్రపోవట్లేదు, అమ్మ మందిరంకి వెళ్తున్నాడా అంటే మందిరంకి వెళ్తున్నాడయ్యా, అయ్యా మా అమ్మాయికి వివాహము జరగట్లేదు, మా మందిరానికి వెళ్తున్నారా దేవుడు నమ్ముకున్నారంటే నమ్ముకున్నారు. వాళ్ళు అనేక చర్చిలకు వెళ్తున్నారు, దేవుణ్ణి నమ్మకంగా ఆరాధిస్తున్నాం అంటున్నారు, కానీ వారి జీవితాల్లో ఏదో ఒక లోపం, వారి జీవితంలో నెమ్మదిని స్థితి. యెహోషువాతు కూడా ఒకనొక రోజున నెమ్మది లేకుండా జీవించాడు. గల కారణాలు ఏంటంటే, ఒకటి ఆహాబు రాజు, ఆహాబు అనగా ఎదుటి వారి దగ్గర దోచుకునే స్వభావం కలిగిన వ్యక్తి, తన పదవి వ్యామోహం కలిగిన వ్యక్తి. అంతేకాకుండా తన క్షేమము కొరకు ఎదురు వారి దగ్గర దోచుకుని ఎదరవారిని హింసించి బాధించి నరహత్య చేసిన వ్యక్తి ఆహాబు. దేవుడు ఒక ఆజ్ఞ ఏముందంటే, నీ ఎదుటివారిది ఏది కూడా నీవు తీసుకోకూడదు, నరహత్య చేయకూడదు. ఇలాంటి ఆజ్ఞలన్నీ కూడా అతను మీరి ఉన్న మీరిన వ్యక్తితో సావాసము చేస్తున్నాడు. అలాగే ఈరోజు మీ యొక్క సావాసము ఎవరితో ఉన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆహాబు లాంటి వారితో మనం స్నేహం చేస్తున్నామా? ఈరోజు నీ కుటుంబంలో శోధన వస్తుందంటే, వేదన వస్తుందంటే, కలవాలు వస్తున్నాయంటే గల కారణాలు ఈ ఆహాబు స్వభావం కలిగిన వ్యక్తులతో సావాసం చేస్తున్నామేమో. ఈరోజున వాటిని విడిచిపెట్టి దేవుడితో సావాసము చేసినట్లయితే ప్రభు యేసుక్రీస్తు వారు నిన్ను విడిపించేవారిగా ఉన్నారు, నిన్ను తప్పించేవారిగా ఉన్నారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండవదిగా, ఒకటి ఆహాబుతో సావాసం చేశాడు, రెండవదిగా ఆహాబుతో వియ్యం పొందాడు, అంటే తనకి బంధుత్వం కలుపుకున్నాడు. అన్య జనాంగంతో దేవుడు నమ్ముకున్న వ్యక్తి అన్య జనుల్లో కలిసిపోయి తన యొక్క ఆ కుమారుణ్ణి తన కుమార్తెకు ఇచ్చి వివాహం చేస్తాడండి. దానివల్ల తన యొక్క కుమారు యొక్క జీవితము పాడైపోయినట్లుగా మనము లేఖనాల్లో చూస్తాం. దేవుడి నామానికి మహిమ. ఈరోజు చాలామంది కూడా అలాగే అన్య జనాంగాలకు అన్యులకు వివాహాలు చేసి, ఎందుకమ్మా అలా చేశారంటే ఆయన పెద్ద ఉద్యోగి అండి, లేకపోతే చాలా ఆస్తి ఉందండి, మంచి గుణం కలిగిన వ్యక్తి అండి, వాళ్ళ ఎంతో బ్యాక్గ్రౌండ్ ఉందండి, వాళ్ళు ఎంతో పెద్దవారండి అనే విషయాలు చాలామంది చెప్తున్నారు. తర్వాత వారి కుటుంబంలో శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, అయ్యా మా కుటుంబం చాలా పాతంలోకి వెళ్ళిపోయింది, నా కుమార్తెకు నెమ్మది లేదు, నా కుమార్తెకు సమాధానం లేదు, లేదా నా కుమారుడికి సమాధానం లేదు అని ఇలాంటి విషయాలన్నీ కూడా చాలామంది చెప్తుండగా మేము ఉంటాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పౌలు గారు ఒక మాట చెప్తారు కొరింథీ పత్రికలో మనం చూసుకున్నట్లయితే, 2 కొరింథీ 6:14 అవిశ్వాసులతో మీరు జోడీగా ఉండకూడదు, మీరు అవిశ్వాసులతో జోడీగా ఉండకూడదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడా, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమే ఉన్నాము, అందుకు దేవునిలాగా సెలవిచ్చుచున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు, కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళడి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభు చెప్పుచున్నాడని పౌలు గారు చెప్తున్నాడు. ఇక యెహోషువాతు చేసిన పొరపాటు ఏంటంటే, ఆహాబుతో వియ్యం పొందాడు, రెండవది సావాసం చేశాడు, మూడవదిగా తాను చెప్పిన మాట విన్నాడండి. ఏంటా మాట అంటే, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి, రామోద్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళడానికి, అయ్యా నేను పలానా చోటకి యుద్ధానికి వెళ్తున్నాను నీవు వస్తావా అంటే అతను వెళ్ళిపోయాడండి. ముందు వెనక ఎక్కడ విచారించాల. దేవుడి నామానికి మహిమ కలను. చాలామంది కష్టం వచ్చినప్పుడు విచారిస్తారు, కష్టం వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటారు. ఈ యొక్క యెహోషువాత అయితే కష్టం వచ్చినప్పుడు ఒకనొక రోజున భయపడినట్లుగా మనం చూస్తాం. ఆహాబు రాజు ఎప్పుడైతే తనని రమ్మన్నాడో, యుద్ధానికి రమ్మన్నాడో, ముందు వెనక చూసుకోకుండా. అంతేకాకుండా మిఖాయా ప్రవక్త ఆహాబు, యెహోషువాతు, సిద్కియా, మీరెవరు కూడా యుద్ధానికి వెళ్ళినట్లయితే ఆ యుద్ధంలో మీకు విజయం రాదు అని చెప్పినప్పుడు కూడా, ఆ ప్రవక్త చెప్పినప్పుడు కూడా ఆహాబు రాజు తన మాటని పక్కన పెట్టి వెళ్ళిపోయాడు. అతనితో పాటు యెహోషువాతు కూడా వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఆ వెళ్ళినప్పుడు తనకు వచ్చిన పనిష్మెంట్ ఏంటంటే, తనకు వచ్చిన శోధన ఏంటంటే,
ఆహాబు రాజుని వెంబడించినటువంటి ఫిలిస్తీన్ రాజు యెహోషుపాతు వెంట పడ్డాడు. యెహోషుపాతుకి ఇప్పుడు ఏమైందయ్యా అంటే అతని మీదకి మరణము ఏలుబడి చేస్తుంది. అతని మీదకి చంపడానికి, అతను ప్రాణము తీయడానికి ఆహాబు వెంట వెళ్ళినందుకు, ఒక అన్యుడైన ఆహాబుతో పాటు అతను సావాసము చేసినందుకు, ఒక అన్యుడైన ఆహాబుతో అతను వీమొందినందుకు, అతనితో పాటు ఇతని మీద కూడా మరణము వచ్చినప్పుడు, యెహోషుపాతు దేవుడి సన్నిధిలో మొరపెట్టినప్పుడు ఆ ఫిలిస్తీన్ రాజు అంటాడు, ఆ యెహోషుపాతు గట్టిగా అరుస్తాడు. అరిచినప్పుడు దేవుడు అతన్ని అక్కడి నుంచి తప్పించి ఆహాబు మీదకి మరలా తిరగబడతారు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. తిరగబడినప్పుడు అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటయ్యా అంటే, ఒకడు విల్లు పట్టుకుని నిలబడినప్పుడు ఆ విల్లు అనుకోకుండా వెళ్ళిపోయి ఆహాబు రాజుకి గుచ్చుకున్నప్పుడు సడన్గా అతను చనిపోతాడండి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఏది చెప్తాడో అది చేయగల సమర్థుడు, శక్తిమంతుడు. అంతకుముందు ఏలియాతో చెప్తాడు, ఏలియా నువ్వు ఆహాబు యొద్దకు వెళ్ళి ఈ మాట ప్రకటించు, ఎందుకంటే నాహాబు నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఆక్రమించుకున్నావు కాబట్టి, నాబోతుని ఏ రీతిగా చంపావో అదే రీతిగా చావు నీకే వస్తుంది, నువ్వు అలాగే చనిపోతావని చెప్పి ఆహాబుతో చెప్పు అని చెప్పి దేవుడు ఏలియా అక్కడికి వెళ్ళి చెప్తాడు. ఆ చెప్పిన రీతిగానే ఆహాబు అదే రీతిగా ఒక విల్లు అనుకోకుండా వచ్చి అతనికి వచ్చి గుచ్చుకొని చనిపోతాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ చనిపోయిన తర్వాత ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి యెహోషుపాతు తన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వచ్చినటువంటి శోధన ఏంటంటే, యెహోషుపాతు మీదకి రెండో దినవృత్తాంతాలు 20వ అధ్యాయము మొదటి వచనం మనం చూసుకుందాం ఒకసారి. ఇది అయిన తర్వాత మోయాబీలు, అమోనీయులు, మెయోనీయులు కొందరు దండెత్తి యెహోషుపాతు మీదకి వచ్చి, అంతలో కొందరు వచ్చి సముద్రం అవతల నుండి సిరియల్ నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వచ్చుచున్నది, చిత్తగించము వారు నీ యొద్ద యుద్ధానికి వస్తున్నారు అని చెప్పి తెలుసుకుని యెహోషుపాతు భయపడిపోతాడు. ఆ యొక్క దేశం మీదకి, యెహోషుపాతు ఉన్న ప్రాంతం మీదకి, ఆ ఉన్న ప్రజల మీదకి భయంకర శోధన వస్తుంది, భయంకర నుండి కలవరం వస్తుంది, ఇబ్బంది పెట్టే పరిస్థితులు, అనేకులు మరణించేటువంటి పరిస్థితి. అలా రావడం గల కారణం ఏంటంటే, ఒకటి యెహోషుపాతు ఆహాబుతో సావాసం చేశాడు, అతను వీమొందాడు, అతను చెప్పిందలా చేశాడు. ఆ యొక్క అదే శోధన యెహోషుపాతు మీదకి వచ్చేసిందండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యెహోషుపాతు చేసిన పని ఏంటంటే, అతడు యెహోవాయత విచారించుటకు మనసు నిలుపుకుని మొట్టమొదటిగా, అందుకు యెహోషుపాతు భయపడ్డాడంట ఈ శోధన వచ్చినప్పుడు. అయ్యో ఈ శోధన ఎందుకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చిందని అది మొట్టమొదటిగా భయపడ్డాడు. యెహోషుపాతు భయపడి దేవుని సన్నిధిలో విచారించాడంట. అతడు మొదటగా విచారించలేదు, ఆహాబుతో వీమొందిరమని విచారించలేదు, అన్యులతో సావాసం చేస్తున్నప్పుడు విచారించలేదు, ఒక కష్టం వచ్చినప్పుడు అతడు దేవుని సన్నిధిలో విచారిస్తున్నాడు. అలాగే నీ కుటుంబంలో కూడా భయంకర మాంత్రిక తాంత్రిక చెల్లంగి దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నప్పుడే నువ్వు దేవుడి దగ్గర భయపడుతున్నావు. నీకు వచ్చిన శోధన బట్టి, నీకు వచ్చిన కథన బట్టి దేవుని సన్నిధిలో విచారిస్తున్నామేమో. దేవుని సన్నిధిలో నువ్వు అదే సమయాల్లో నువ్వు మనసు నిలుపుకుంటున్నామేమో. యెహోషుపాతు వలె నీ యొక్క కుమార్తె మీద అన్య జనాంగం వివాహము జరిగించి, నీ కుమారుడికి అన్య జనాంగం వివాహము జరిగించి, అనేక దేవుడికి ఆయాసకరమైన వ్యాపారములు చేసి, దేవుడికి ఆయాసకరంగా జీవిస్తూ, దేవుడు భయభక్తులు లేకుండా జీవిస్తూ, ఒకవేళ ఈ రోజున దాన్ని బట్టి నీ మీద శోధన వచ్చి భయపడిపోతున్నావేమో, మనసు నిలిపోలేక కలవరంతో ఉన్నావేమో, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుందాం. యెహోషుపాతు భయపడ్డాడు, యెహోవా విచారించుటకు మనసు నిలుపుకొని యూదా అంతటా ఉపవాస దినము ఆచరించవాలని చాటింపగా, అక్కడ ప్రజలందరినీ కూడా పిలిచి, అయ్యా మన మీద శోధన వస్తుంది, మనము చని మన మరణకు దగ్గరగా ఉన్నాం, అనేక మంది రాజులు మన మీద దాడి చేస్తాక వచ్చారు, కనుక మనం అందరం కూడా ఉపవాస ప్రార్థన చేద్దాం రండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఉపవాస ప్రార్థన చాటించి దేవుని సన్నిధిలో మొర పెడుతున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు మొర పెడతావో దేవునికి విజయాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. నీకున్న పాపాన్ని విడిచిపెట్టి, నీకున్న అవధేయతను విడిచిపెట్టి, నీకున్నటువంటి ప్రతి విధమైన అపవిత్రతను విడిచిపెట్టి, దేవుడికి లోబడి, దేవుని నమ్మకం విశ్వాసం ఉంచి దేవుని సన్నిధిలో నీవు మొరబెట్టిన ఎడలా విజయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు అనుగ్రహించేవారిగా ఉన్నారు. చూడండి, యెహోషుపాతు ఏమని ప్రార్థన చేస్తున్నాడు 8వ వచనంలో.
వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీరుపైనను తెగులైనను కరువైనను మా మీదకి వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుట ను నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టినట్లా నీవు ఆలకించి మమ్మల్ని రక్షించుదవు అనుకుంటున్నాము. నువ్వు ఎక్కడ మొరపెట్టాలంటే దేవుడి మందిరంలో మొరపెట్టాలి, నీ గృహంలో కాదు. దేవుడి మందిరం చాలామంది కూడా ఆదివారం వెళ్లకుండా ఏదో టీవీలో వాక్యం వస్తుందని చెప్పి టీవీల ముందుకు వచ్చి వాక్యం విని అక్కడే మోకరించి ప్రార్థన చేసేవారుగా ఉన్నారు. అలా కాకుండా దేవుని ఆజ్ఞ ప్రకారము, దేవుడి మాట ప్రకారము ప్రతి వారం కూడా మన మందిరానికి వెళ్ళేవారంగా ఉండాలి. క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళేవారంగా ఉండాలి. బలారంలో బాలబొమ్మలు పొందుకునే వారంగా ఉండాలి. అది ఇక్కడ యెహోషువాతో దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఈ యొక్క వచ్చిన సమస్యను బట్టి నన్ను విడిపించు, ఈకున్న కష్టాన్ని బట్టి నన్ను విడిపించు, ఈ బాధను బట్టి నన్ను తప్పించు, నన్ను రక్షించయ్యా అని దేవుని సన్నిధిలో అక్కడ వారందరూ కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఆపత్కాలం వందు మొరపెట్టగా దేవుడిని ఉత్తరం ఇచ్చేవాడిగా ఉన్నాడు. నిజముగా మొరపెట్టిన వారికి ఆయన సమీపంగా ఉండేవాడిగా ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వెంటనే దేవుడి యొక్క వాక్కు అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ దేవుడు చెప్పాడు, నేను నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాను. నువ్వు చేయవలసింది ఏంటంటే యుద్ధానికి నువ్వు ముందు వెళ్తున్నప్పుడు నీ ఎదురుకుండగా అనేకుల్ని స్తుతించే వారిని పెట్టుకో. అనేక మంది వాయిద్యాలు వాయిస్తూ దేవుణ్ణి స్తుతించండి అనగా వారు స్తుతించడం మొదలుపెట్టినప్పుడు దేవుడు యెహోషువాకి గొప్ప విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విజయము రావడగల కారణాలు ఏంటంటే ఎంత పాపం చేసినప్పుడు కూడా, దేవుడికి అవిధేయతగా జీవించినప్పుడు కూడా, దేవుడికి ఆయాసకరంగా జీవించినప్పుడు కూడా, దేవుడి మాటకి లోబడకుండా జీవించినప్పుడు కూడా అతడికి విజయము రావడానికి గల కారణాలు ఏంటంటే మొట్టమొదటిగా అతడు దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడు. నీకు స్వస్థత ఎలాగా నువ్వు కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా దేవుడి సన్నిధిలో పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. యాకూపత్రిక 5:16 వచ్చిన ప్రకారము నీవు స్వస్థత పొందినట్లుగా ఒకరికొకరి కొరకు ప్రార్థించుకోనుడి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కనుక మొట్టమొదటగా నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన చేయాలి. యెహోషువాతో కూడా అదే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, నన్ను క్షమించిన ఆయన, నేను చేసిన అపరాధాన్ని బట్టి, నేను చేసిన అవిధేయతను బట్టి నన్ను క్షమించిన ఆయన, చేయకున్న పనులు చేశాను, నా కుమారుడికి అంజనులతో వివాహము జరిగించాను, అంతేకాకుండా అంజనులతో సావాసము చేశాను, అంజనులతో వ్యాపారము చేశాను. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బంధుత్వం పెంచుకున్నాను కనుక నన్ను క్షమించు ప్రభు అని చెప్పి దేవుని సన్నిధిలో అతను మొట్టమొదటిగా చేస్తున్న పని ఏంటయ్యా అంటే పశ్చాత్తాపడుతున్నాడు. అలాగే ఈ లైవ్ చూస్తున్న నీవు ఒకవేళ శ్రమల గుండగా వెళ్తున్నావేమో, స్వస్థతల గుండగా వెళ్తుంది, అస్వస్థత కలిగి నెమ్మది లేక సమాధానం లేక స్వస్థత లేక ఒకవేళ ఉన్నామేమో, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కానీ దేవుని సన్నిధిలో నువ్వు చేసిన అపరాధాలను బట్టి, పితృల దోషాలను బట్టి, పితృల పాపములు బట్టి నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ఎడలా, దేవుడు నిత్యముగా దేవుడు విడిపించేవాడిగా ఉన్నాడు. స్వస్థత దేవుడు నీకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దావీదు మహారాజు అంటున్నాడు, నా తల్లి గర్భమందు పాపములో పుట్టినవాడును, పాపములో పెరిగినవాడినయ్యా, నన్ను తప్పించయ్యా, నన్ను కాపాడయ్యా, నన్ను హిసోపుతో కడిగయ్యా అని దేవుని సన్నిధిలో అతను ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మొట్టమొదటిగా పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. స్వస్థత ఎలా పొందుకోవాలంటే, ఒకటి, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు విడవగా దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. అది ఎలాంటి రోగమైనా, ఎలాంటి అప్పుల సమస్యలైనా, ఎలాంటి చేతబడి శక్తులైనా, చెల్లంగి దురాత్మ శక్తులైనా, ఒక నెమ్మది లేక భర్త ద్వారా శోధింపబడుతూ, లేదా భార్య ద్వారా శోధింపబడుతూ, బిడ్డల ద్వారా శోధింపబడుతూ, నీకున్న వ్యాపారంలో శోధింపబడుతూ, నీకున్న వ్యాపార లావాదేవీలు సరిగ్గా లేకుండా ఒకవేళ శోధింపబడుతున్నామేమో, నువ్వు చేసిన అపరాధమును బట్టి, అవిధేయతను బట్టి ఆయన ఎడల భయభక్తులు చూపించకుండా ఒకవేళ నువ్వు ఆయనకి ఆయాసకరంగా జీవిస్తూ, ఒకవేళ నీకున్నటువంటి భయంకర శోధనలను బట్టి ఒకవేళ ముందుకు కొనసాగుతున్నావేమో, దేవుడు నెమ్మదిగా లేక సమాధానం లేక ఉన్నామేమో, అయితే నీకు స్వస్థత కలగాలంటే, ఒకటి, దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. నీకు విడుదల కలగాలంటే, అనేక వ్యసనాల నుంచి విడుదల కలగాలంటే, అనేక దురాత్మ శక్తుల నుంచి, అనేక అలవాట్ల నుంచి నీకు విడుదల కలగాలంటే దేవుని సన్నిధిలో ఒకటి, పశ్చాత్తాపడేవారిగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. రెండవదిగా మనం చూసినట్లయితే రోగము కలిగిన వ్యక్తి ప్రార్థించేవాడిగా ఉండాలి. యెహోషువాతి మీదకి, ఆ ఊరు జనాంగం మీదకి భయంకర శోధన వచ్చింది. అనేక మంది రాజులు గుమ్మగూడి ఆ కుటుంబం అందరూ కూడా, ఆ దేశం అందరూ కూడా పాడు చేయాలని చెప్పి
ఆ దేశం మీద పడినప్పుడు వారందరూ కూడా కలిసి ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. దేవుని సన్నిధిలో కనిపెట్టినట్లుగా మనం చూస్తాం. రెండవది, ఎవరికి శోధన వచ్చిందో వారే దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే, ప్రార్థన చేసినట్లయితే నిత్యముగా విడిపించే వారిగా ఉన్నారు. కొంతమంది అంటారు, అయ్యా మేము ఆ మందిరానికి వెళ్ళాం, మాకు ఆ పాస్టర్ గారు అక్కడ ప్రార్థన చేశారు, విడుదల పొందుకున్నాం, కానీ స్వస్థత లేదయ్యా అంటారు. దేవుని నామానికి మహిమ కలను గాక. హల్లెలూయా. చాలామంది వారు ప్రార్థించరు, వారి వాక్యము చదవరు, వారు దేవుని సన్నిధిలో ఆరాధించరు, కుటుంబ ప్రార్థన లేకుండా, సంఘ క్రమము లేకుండా జీవిస్తూ ఉంటున్నారు. కానీ రెండవదిగా, ఏ సమస్యలు కొండగా ఉన్నావో నీవే లైవ్ చూస్తున్నటువంటి నీవే నిశ్చయంగా దేవుని సన్నిధిలో, ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్త మారలేదా, నీ బిడ్డలు మారలేదా, నీకున్న పరిస్థితులు మార్చబట్టలేదా, నీకున్న సమస్యను బట్టి మొట్టమొదటి దేవుని ప్రార్థించినట్లయితే దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడు. హిజ్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు యెషయా ప్రవక్త అంటాడు, నువ్వు మరణానికి దగ్గరైపోయావయ్యా, ఇల్లు చక్కబెట్టుకున్నప్పుడు రోగము కలిగిన హిజ్కియా దేవుని సన్నిధిలో అంగలార్చగా, దేవుని సన్నిధిలో కన్నీరు విడవగా, ఆ కన్నీరు ప్రభువైన యేసుక్రీస్తు వారు చూసి వెంటనే చనిపోతున్న వ్యక్తి, ఇక రోజు రెండు రోజులే చనిపోతున్న వ్యక్తి 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించాడు ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయుష్ పొడిగించారు ఆయనకి. ఎవరు ప్రార్థన చేయగా అంటే, రోగం కలిగిన వ్యక్తి ప్రార్థన చేయగా విడుదల పొందుకున్నాడు. దేవుడి నామానికి మహిమ కలను గాక. మూడవదిగా, దేవుడి వాక్యాన్ని విన్నప్పుడు నీకు స్వస్థత వస్తుంది. స్వస్థత ఎలా పొందుకోవాలంటే, పశ్చాత్తాపాల ద్వారా, రోగం కలిగిన వ్యక్తి ప్రార్థించడం వల్ల. మూడవది, దేవుడి వాక్యాన్ని విని వాక్యాశ్రంగా జీవిస్తుంది అలా. నాలుగవది, దేవుడి యొక్క వాగ్దానాలు ఒప్పుకుని, యెహోషువపాతో వెళ్ళే వాగ్దానాలు ఒప్పుకుని నువ్వు దేవుని నిలిచి అలా నిశ్చయంగా ప్రభు యేసుక్రీస్తు వారు స్వస్థపరిచి శాంతి సమాధానాలతో ప్రభు యేసుక్రీస్తు వారు మిమ్మల్ని ఆయన సన్నిధి సాక్షిగా నిలబెట్టేవారిగా ఉన్నారు. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవము గలిన తండ్రి, సర్వశక్తి మంత్రుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభా, నీ కృప, నీ కనికరం తక్కువ చేద్దు నాయన. అయా ప్రభా, తండ్రి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము. ఈరోజు స్వస్థత ఎలా పొందుకోవాలి అన్న అంశం మీద నా తండ్రి మీరు మాట్లాడారు. నిజమైన ఆయన, చాలామందికి స్వస్థత ఎలా పొందుకోవాలో తెలియక అనేక ప్రాంతాలు సంచరిస్తున్నారు. అయా, అనేక కలవరాలతో నెమ్మదిగా సమాధానంగా జీవిస్తున్నారు నాయన. ఈరోజు మీరు మాట్లాడారు యెహోషువపాత ద్వారా. అయా, యెహోషువపాత దేవుని పశ్చాత్తాపడినప్పుడు నాయన, అయా తండ్రి యెహోషువ పాత్ అయా దేశ ప్రజలందరూ కూడా నా తండ్రి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నాయన, కన్నీరు విడిచినప్పుడు నాయన, నువ్వు చేసిన వాగ్దానం ప్రకారము నీ సన్నిధిలో వారు ఒప్పుకున్నప్పుడు నాయన, నీ మాటలు విని అయా ప్రభా యేసు రక్తంలో కడగబడి నాయన నీ సన్నిధిలో ఉన్నప్పుడు అయా తండ్రి యెహోషువపాతకి నువ్వు గొప్ప విజయం ఇచ్చినట్లుగా అయా ప్రభా లైవ్ ద్వారా, లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ఎందరైతే నాయన ప్రభు చూస్తున్నారో వారందరి జీవితాల్లో స్వస్థత కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక. ఓతే ప్రతి విధంగా తాంత్రిక చెల్లంగి దురాత శక్తుల చేత పీడింపబడతారు ఎవరైతే ఉన్నారో ప్రభా, అందరికీ విడుదల కలుగునుగాక. స్వస్థత అభిషేకాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ప్రభా, నీ గొప్ప కార్యము జరిగించమని. నీ సన్నిధిలో ప్రభా వారు పశ్చాత్తాపడేవారుగా, వారు ప్రార్థించేవారుగా, దేవుని మాటకి లోబడేవారుగా, అయా తన్ని సన్ని స్తుతించేవారుగా, అయా యొక్క వాగ్దానం ఒప్పుకునేవారుగా ఉండకు సహాయం వచ్చేయమని. యేసుక్రీస్తు శక్తి కలిగిన పునర్ధానుడైన జీవము కలిగిన నామంలో ఈ చిన్న ప్రార్థన మిక్కిలి వినయం తడిగి వేడుకొని బతిమిలాడుకొనుచు నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనములు.